శేర్లింగంపల్లి నియోజకవర్గంలోని హనుమాన్ నగర్ కాలనీలో శ్రీ నల్లపోచమ్మ తల్లి ఆలయంలో 4వ వార్షికోత్సవం సందర్భంగా పూజా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బాలు యాదవ్, కుమార్ యాదవ్, నారాయణ, వెంకటయ్య, విట్టల్, వెంకట్, శివ, నరసింహులు, రాము టైల్స్, శ్రీనివాసులు, కాసిం యాదవ్ తదితరులు పాల్గొన్నారు. జైదిరిగుట్ట హనుమాన్ నగర్ నల్లపోచమ్మ ఆలయంలో ఈరోజు 4 సంవత్సరాలు ప్రతిష్ట చేసి ఇక్కడ అమ్మవారికి పూజలు చేయడం జరిగింది. బస్తీ ఉన్న వాళ్ళు కమిటీ గుడి కమిటీ అందరూ ఘనంగా ఇక్కడ పూజలు చేయడం జరిగింది. ఈ కరోనా మహమ్మారి ఎంచలి అందరూ మొక్కి దూరం కొట్టాలని చెప్పేసి కోరుకున్నాను. హనుమాన్ నగర్ నల్లపోచమ్మ తల్లి వార్షికోత్సవం 4వ సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా ఇక్కడికి వచ్చేసిన భక్తులకు మరియు బస్తీవాసులకు అందరికీ అమ్మవారి దయా కటాక్షాలు నిండుగా ఉండాలని, ఈ మహమ్మారి రోగం నుండి అందరూ విముక్తి పొందాలని కోరుకుంటున్నాను. హనుమాన్ నగర్ బస్తీలో గెలిచినటి నల్లపోచమ్మ తల్లి 4వ వార్షికోత్సవం జరుగుతుంది. ఈ యొక్క ఆరుసలో అమ్మవారి హనుమాన్ నగర్ మన నల్లపోచమ్మ ఆలయము 34 సంవత్సరాలు పూర్తి జరగడం అయినది. ఆ సందర్భంగా ప్రతిష్టలు చేసి అందరూ పెద్ద మనుషులు అందరు కలిసి ప్రతిష్టలు చేసి అమ్మవారి ఆశీస్సులు పొందారు. అటువంటి శ్రీ 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 నల్లపోచమ్మ అమ్మవారి యొక్క 4వ సంవత్సర మహోత్సవం ఈరోజు జరుపుకోవడం జరిగింది. ఈ యొక్క ఈ సంవత్సరంలో వచ్చినటువంటి కష్టాలన్నీ పోవాలని చెప్పేసి అందరూ బస్తీ తరపు నుంచి కమిటీ పెద్దలు అందరూ అమ్మవారిని పూజలు చేసి కోరుకోవడం జరిగింది. నల్లపోచమ్మ టెంపుల్ శాస్త్రీయ దినోత్సవం 4వ సంవత్సరం కావున ఈరోజు